రీసెంట్గా మా దుడ్డ చనిపోయిందని చెప్పినాం కదా, దాని తల్లి ఇది. అయితే దుడ్డ చనిపోయింది అన్న బాధ ఎంత ఉందో, ఇది పాలు ఇస్తుందో ఇయ్యదో, అంటే దుడ్డ లేకుండా పాలు ఇస్తుందో ఇయ్యదో అని అంత టెన్షన్ అయితే చాలా ఉండే. ఎందుకంటే 2 మంత్స్ అయింది కదా దుడ్డ పుట్టి, అయితే పాలు వేస్ట్ అయిపోతాయి, వెనక్కి పోతాయి అది ఇది అని చెప్పేసి చాలామంది ఉన్నారు. మాకు చాలా టెన్షన్ అయింది. మార్నింగ్ పాలు ఇస్తా అంటే నైట్ చనిపోయింది దుడ్డే, మార్నింగ్ ఇస్తుందో ఇవ్వదో అని టెన్షన్ పడ్డాము. అయితే మా అమ్మ వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడు అంట దుడ్డెలు ఒకవేళ దుడ్డెలు చనిపోతే దుడ్డకు ఉంటే స్కిన్ ఉంటుంది కదా, ఆ స్కిన్ తీసేసి దాంట్లో గడ్డితోటి నింపి బొమ్మలాగా తయారు చేసి మన బర్రెలను కట్టేసుకునే దొడ్లల్లో కట్టేసుకునేటోళ్ళంట. అయితే అది నా బిడ్డ బతికే ఉందని చెప్పి ఇట్లా మర్చిపోయి పాలు ఇచ్చేదట. అయితే ఇప్పుడు మా దగ్గర అంటే ఇక్కడ కొంచెం ఇది మాది సిటీ కాదు పల్లెటూరు కాదు అట్లాంటి అంటే రెండు కలిసి ఉన్నట్టుంటుంది. అయితే మేము ఏం చేయాలో అని తెలియక చాలా టెన్షన్ పడ్డాము. మేము అట్లాంటి బొమ్మలను తయారు చేసే అంత ఎక్స్పీరియన్స్ లేదు, చేపించే అంత కూడా లేదు. మళ్ళీ అంత ఆ చిన్న దుడ్డే తీసుకుంది ఇప్పించే అంత అది కూడా మేము చేయలేకపోయినాము. అంటే మాకు మంచి అనిపించలేదు అట్లా చేయాలంటే. కానీ ఇది ఎట్లా అని చాలా టెన్షన్ పడ్డాం. కానీ తెల్లారి ఏం అనకుండానే దాని బిడ్డ కోసం అటు ఇటు చూసింది, పాలు ఇచ్చేసింది. ఒక 4-5 డేస్ అయితే చాలా ఒర్రింది. మనకున్నట్టే వాటికి కూడా ఫీలింగ్స్ ఉంటాయి కదా, వాటి ప్రేమలు వాటికి. ఒక 5 డేస్ అయితే చాలా ఒర్రింది, గడ్డి మేసి ఇంటికి రాగానే తన బిడ్డ కనబడకపోతే. కానీ పాలు అయితే ఇచ్చింది. అయితే ఇక్కడ మా లక్ ఏంటి అంటే ఇది ఫస్ట్ ఈత అన్నట్టు. ఫస్ట్ ఈత అప్పుడు కొంచెము వాటికి తెలియదంట, అట్లా అవి ఫస్ట్నే ఈత బర్రెలకు కొంచెం వాటి దుడ్డల మీద కొంచెం ఎక్కువ ప్రేమ ఉండదంట, అంటే వాటికి అంత ఎక్స్పీరియన్స్ ఉండదంట. అందుకోసమే కావచ్చు ఇదైతే తొందరనే మర్చిపోయింది దాని బిడ్డను. మాకు పాలు అయితే ఇస్తుంది అంటే 2-3 ఈతలు ఇంకా అంతకన్నా ఎక్కువ ఈతలు ఈనిన బర్రెలు అయితే అసలు పాలు ఇవ్వవట. ఇది మా లక్ అనుకోవాలో లేకపోతే ఏమనుకోవాలో తెలియదు, కానీ ఇది అయితే పాలు ఇస్తుంది. అంటే దీనికి అంత తెలియకపోవడము మంచిదైంది. కానీ ఇప్పుడున్న రోజులలోనైతే అసలుకి మనుషుల మీదనే ప్రేమలు లేవనుకుంటే ఇట్లాంటి మూగజీవుల మీద కూడా ప్రేమలు లేకుంటున్నాయి కొందరికి. వీటిని మేము ఇక్కడ పెంచుకోవడం చాలామందికి నచ్చట్లేదు, ఎందుకంటే ఒర్రుతున్నాయి, మాకు డిస్టర్బెన్స్ ఉన్నది, మళ్ళీ తోటలలో కంటే మేయడానికి తీసుకపోతే మాకు అవి దొక్కుతున్నాయి ఇవి దొక్కుతున్నాయి అని చాలా ఓర్వని వాళ్ళు అయితే చాలామంది ఉన్నారు. అసలుకి మనుషులకు వీళ్ళు ప్రేమ లేకపోయినా మంచిదే, కానీ ఈ మూగజీవాల కోసం కూడా తిట్టుకోవడం, తిట్టడము, నొల్లులు పెట్టుకోవడం అంతా పిచ్చి పిచ్చి చేస్తున్నారు. ఈ పశువులు ఏం చేస్తాయండి, అసలుకి కావాలని చేస్తాయా, అవి కావాలని ఒర్రుతాయా, అసలు వాటికి ఏ ప్రాబ్లం ఉందో, మరి వాటికి వాటర్ కావాలా ఏదని కనీసం హెల్ప్ చేసే వాళ్ళు కూడా లేరు. కానీ ఇంకా గొడవలు పెట్టుకోవడమే చాలా జరిగిపోతుంది. కానీ కోపం వస్తుంది, కానీ ఏం చేయలేని సిచ్యువేషను. కానీ మన దగ్గర మనం పెంచుకోవడం అది, పెంచుకోకపోవడం మన ఇష్టం అది. వేరే వాళ్ళ గురించి మేము పెంచుకోవట్లేదు, మా కోసం మేము పెంచుకుంటున్నాం అంతే. ఇప్పుడైతే ఈ బర్రె సెట్ అయిపోయింది, పాలిస్తుంది. కానీ దాని బిడ్డను మర్చిపోవడం అయితే ఇప్పటికీ జరగలేదు. మేము అంటే ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నాం, ఎందుకంటే మాకు 2 దుడ్డలు ఉండేసరికి, అక్కడ పెద్ద దుడ్డ లిప్సి, 2 దుడ్డలు ఉండేసరికి చిన్న దుడ్డ పెద్ద దుడ్డ అని ఇదే అలవాటు అయిపోయి మేము అట్లనే పిలుచుకుంటున్నాం. ఎంతైనా మిస్ అయిపోతున్నాం మేము మా చిన్న దుడ్డను నిప్పిని.